పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిన కల్కి సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది అశ్వత్థామ కర్ణుడి గురించి గొప్పగా చెప్పడం క్లైమాక్స్లో ప్రభాస్ కర్ణుడిగా మారడం ఫ్యాన్స్ని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది అయితే ఇక్కడే చిన్న కాంట్రవర్సీ కర్ణుడు నిజంగానే అర్జునుడి కన్నా గొప్పవాడా గుణగణాల్లో పార్థుడిని మించినవాడా ఈ ప్రశ్నే చాలామందిది మూల మహాభారతం వెతికితే తప్ప అసలు విషయం అర్థం కాదన్నది పండితుల మాట దీనిపైనే క్లారిటీ ఇవ్వడానికి అమెరికా నుంచి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త హిందూ శాస్త్రాలను అవపోసణ పట్టిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ కర్ణార్జునుల్లో గొప్ప వాళ్ళెవరో సామవేదం గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సామ్వేదం షణ్ముఖ శర్మ గారు కల్కీ సినిమాలో కర్ణుడు అర్జునుడి కన్నా గొప్పవాడన్నట్లుగా చూపించారు యుద్ధకళల్లో నిజంగానే కర్ణుడు గొప్పవాడ మహాభారతంలో కర్ణుడు వీరత్వం గురించి అసలు ఏమనుంటుంది యుద్ధకళల్లో కర్ణుడు కూడా గొప్ప గొప్ప గురువుల దగ్గర విద్యలు నేర్చుకున్నాడు వీరుడే ఆయన వీరత్వాన్ని చూసే దుర్యోధను కూడా చేరదీశాడు అంతేకాదు కర్ణుడిని చూసుకుని ఆశ పెట్టుకున్నాడు కూడా అర్జునుడు సరైన ప్రత్యర్థి విలు తన వద్ద లేడు అన్నటువంటి కొరత అది కర్ణుడి వల్ల తీరుతుంది అని కొంచెం భావించాడు కానీ మొదటి నుంచి మనం గమనించినట్లయితే అర్జునుడితో పోల్చితే మాత్రం కర్ణుడి వీరత్వం శూన్యమనే చెప్పాలి అనేక చోట్ల గమనించినట్లయితే ఒకటి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు కర్ణుడే దుర్యోధుని ప్రేరేపిస్తాడు వాళ్ళని కవ్వించడం కోసం వాళ్ళందరూ కలిసి వస్తారు వచ్చినప్పుడు పాండవుని అవమానించాలని వచ్చిన వాళ్ళు వీళ్ళు అవమానింపబడతారు చిత్రరథుడు అనే గంధర్వుడి చేతిలో యుద్ధం జరిగినప్పుడు కౌరవులు అందరూ కూడా దెబ్బతింటారు దుర్యోధనుడు కూడా బంధింపబడతారు కానీ వాళ్ళని ప్రేరేపించి తెచ్చిన కర్ణుడు అందులో ఓడిపోతాడు పారిపోతాడు ఇది చాలా బాధాకరమైన అంశం అంటే తాను ప్రేరేపించి తెచ్చినప్పుడు కనీసం స్నేహితుడి పక్షాన్ని నిలబడాలి కదా అది కూడా చేయకుండా పారిపోతాడు మళ్ళీ ధర్మరాజు దయవల్లే యుధిష్ఠిరుడు వల్ల దుర్యోధనుడు తిరిగి బతికి బట్టగడతాడు దీన్ని బట్టి కర్ణుడి వీరత్వం తెలుస్తుంది ఉత్తర గోగ్రహణ సమయంలో కూడా పారిపోతాడు కనుక అనేక చరిత్రల్లో అతను యుద్ధంలో తట్టుకోలేక వెనక్కి పారిపోవడం కనబడుతుంది చిత్రం ఏంటంటే ప్రేరేపించి ముందుకు తెచ్చేవాడు మాత్రం ఆయనే పారిపోవడంలో ముందుండేవాడు కూడా ఆయనే ఇది కూడా గమనించవలసిన అవసరం ఎందుకంటే అక్కడ గోగ్రహణానికి కూడా దుర్యోధను ప్రేరేపించింది అతని అనేక చోట్ల ప్రేరేపిస్తూ ఉంటాడు ఈ విధంగా గమనిస్తే వీరత్వంలో అలాంటి చరిత్ర అర్జునుడిలో ఎక్కడా లేదు యుద్ధంలో వెన్ను చూపుడు అర్జునుడు ఎక్కడ పైగా విజయాలు సాధించాడు అంటే కొందరి రాజ్యాల మీద ఆక్రమణ చేసి తన ప్రతాపం చూపించి దుర్యోధనుడికి కొన్ని రాజ్యాలు కట్టబెట్టాడు అంటే కొంత రాజ్య విస్తరణ చేశాడు ఆ విషయంలో పోల్చి చూస్తే అర్జునుడు రాజశేయ యాగంలో ఆయన తన ప్రతాపంతో ధర్మరాజు రాజ్య విస్తరణ చేసింది ఇంకా గొప్పగా మనకు కనిపిస్తుంది అని పోల్చి చూస్తే మాత్రం ఒక వీరుడికి ఒక ధీరోదాత్తుడికి ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అర్జునుడిలోనే ఎక్కువ కనిపిస్తాయి అస్త్రశస్త్రాల్లో గుణగణాల్లో అర్జునుడు కర్ణుడు ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటారు అస్త్రశస్త్రాల్లో కర్ణుడు కూడా అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు అయితే అతడు గురువులను వంచాడు ద్రోణుని దగ్గర వంచన చేశాడు పైగా ద్రోణుడి దగ్గర గురు ధిక్కారం చేస్తాడు ఆయన ఆడ తర్వాత పరశురాముడి దగ్గర వంచన చేసి నేర్చుకున్నాడు ఎలాగైనా నేర్చుకోవాలి అర్జునుడితో స్పర్ధ వహించడం వల్ల అలా నేర్చుకోవడం జరిగింది కానీ అతని దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా ఎక్కువగా శాపగ్రస్తాలు కొన్ని ప్రత్యేకమైన శక్తి లాంటి శస్త్రాలు ఉన్నాయి కొన్ని అస్త్రాలు ఉన్నాయి కానీ ప్రధాన అస్త్రాలని శాపగ్రస్తాలే అయితే అర్జునుడి దగ్గర అలా కాదు ఆయన అస్త్రశస్త్రాలు నేర్చుకున్న తీరు మొదటి నుంచి వర్ణించారు ఆయన సర్వాస్త్ర సిద్ధుడు పైగా గుణగణాలు బట్టి ఆలోచిస్తే అర్జునుడు గుణం ఉత్తమ వ్యక్తిత్వంతో కూడి ఉన్నది ఉదాహరణకి నిండు సభలో ద్రౌపదిని ఏకవస్త్రగా ఉన్నప్పటికీ రప్పించాలని ప్రోత్సహించిన వాడు దుర్యోధనుడి కర్ణుడే అది మర్చిపోవద్దు అక్కడ ఆయన గుణగణాలు వేయాలంటూ మనకు తెలుస్తుంది తీసుకొచ్చిన తర్వాత కోడని మాట అంటాడు ఇక్కడున్న నీ భర్తలు పాండవులు బ్రతుకున్నా మరణించిన వారితోనే సమానము కాబట్టి కౌరవుల్లో ఒకరిని చూసుకో అని నిండు సభలో ఒక స్త్రీని అనడం అది ఏ కాలంలో గొప్పగా చెప్పడానికి లేదు అది నిందించవలసిన విషయమే ఇది చూసు కూడా ఎలా కన్నుడి పక్షాన్ని ఉంటారు అర్థం కాదు అసలు మొత్తం యుద్ధానికి కారణమైనటువంటి వాడే కర్ణుడు ఒక స్త్రీని అవమానించడం ఒకటి చాలదా నిండు సభలో అవమానించాడు అంతేకాదు అక్కడ వస్త్రాలు వలిచేలా చేయడానికి కూడా ప్రేరణ ఆ ఆలోచన ఇచ్చింది కూడా కర్ణుడే అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడిని చూపించి అంటాడు ఎవరినైనా వరించు గౌరువాల్లో అని అందుకే దుర్యోధనుడు కూడా ఆ విర్రవీగి తన తోట చూపిస్తాడు అంటే అక్కడ ప్రవర్తించిన అనుచితమైన భావం ఉన్నదే అది ఎలా హర్షిస్తాం ఇలాగా గొప్ప గుణగణాలని చెప్పడానికి లేదు అలాంటి గుణములు అలాంటి నీచ ప్రవర్తన అర్జునుడిలో ఎక్కడా కనబడదు దీన్ని బట్టి ఒకటి ఉన్న ఉదాహరణకు చూపించాం ఇలాంటివి చాలా కూడా చెప్పవచ్చు అది గుణగణాల్లో అస్త్రశస్త్రాలు కూడా అర్జునుడి మేటి అయితే కర్ణుని విడిగా చూసినట్లయితే ఆయనలో వేరత్వం ఉంది సహజంగా ఉన్న వేరత్వం ఉంది పైగా కొన్ని గుణాలు మంచి ఉన్నాయి అతడు కూడా గొప్ప అనుష్ఠాన పరుడు దానము మొదలైన వాటిలో కొన్ని సులక్షణాలు ఉన్నాయి ఇవి మనం అభినందించవచ్చు అంతేగాని పోల్చ చూస్తే మాత్రం అర్జునుడి గుణగణాలు గొప్పగా కనబడతాయి ఎందుకంటే తాను స్వర్గానికి వెళ్ళినప్పటికీ ఊర్వశి వలచి వచ్చినప్పటికీ కూడా నేను భారతీయుణ్ణి నేను సనాతన ధర్మానికి చెందినవాడిని కనుక నువ్వు నాకు మాతృమూర్తి సమానము అని అంత నిగ్రహాన్ని ప్రకటించిన మహానుభావుడు అర్జునుడు అనేక చోట్ల ఇలాంటి ఉత్తమ వ్యక్తిత్వం కనబడుతుంది పైగా అసలు అతని పేరు సహజంగా అర్జునుడు కాదు కానీ అర్జున ఎందుకు వచ్చింది అనే పేరుని విరాట పర్వంలో చెప్తారు ఆయన చేసిన కర్మల వల్ల ఆయనకు అర్జునుడిన పేరు వచ్చింది అన్నారు అంటే అర్జున అంటే తెల్లని అని అర్థం ఆయన తెల్లని పనులు చేస్తాట తెల్లని అంటే శుద్ధ సాత్వికమైన ధర్మబద్ధమైన కర్మలు ఆచరిస్తాడు అందుకే ఆలోచనలో కానీ ఆచరణలో కానీ శుద్ధమైన ధర్మం కలిగిన సత్పురుషుడు అర్జునుడు పైగా ఎక్కడ ఆవేశపడ్డట్టుగా భారతంలో మనకు కనబడదు అది మనం గమనించవలసిన అంశం ధర్మాన్ని అనుసరించితోనే తన ప్రతాపాన్ని చూపించిన మహానుభావుడు అర్జునుడు దానాలలో కర్ణుడిని మించిన వారు లేరంటారు మహాభారత మూల నిజంగా కర్ణుడు దానాలు దాన కర్ణుడు ఇలానే ఉందా భారతం అందులో వ్యాసుడు రచించినటువంటి మూల భారతం చదవకుండా మాట్లాడుతున్నారు కర్ణుడి కర్ణుడు అని కర్ణుడి దానకర్ణుడు అని అనడానికి ఎక్కడ పెద్దగా కనబడదు అయితే ఒకటి ఆయన ప్రాతకాలంలో బా బ్రాహ్మీ ముహూర్తంలో అనుష్ఠానం ప్రారంభించేవాడు సూర్యుడు ఉదించే దిశగా అభిముఖంగా అనుష్ఠానం చేసేవాడు మళ్ళీ ఆ సూర్యుడు వచ్చి వీపుకి ఆ వేడి తగిలే వరకు కూడా నిలబడేవాడు అంత కఠోరంగా సాధన చేసిన మహానుభావుడు జపము అనుష్ఠానం ఉండేవాడు ఆ తర్వాత అది పూర్తయిన తర్వాత ఎవడు కనబడితే ఆ విప్రుడికి ఏది అడిగితే దానం చేసేవాడు అందుకు అతడికి దానం అని అంటారు అయితే పోల్చి చూస్తే మనకి ధర్మరాజు చేసిన దానాలు ఏం తక్కువ కాదు రాజస్వ యాగంలో కానీ తర్వాత అనేక సందర్భాల్లో కానీ దానంలో ధర్మరాజు చాలా గొప్ప దానముడు చేసినవాడే అప్పుడు దానం అనేది భారతీయ సంస్కృతులకు ప్రధానమైన అంశం అయితే ఈయన ప్రధానంగా ఆ సమయంలో ఎవడు కనబడితే ఆ విప్రుడికి దానం చేస్తానని విప్రభక్తిని చూపించేవాడు కర్ణుడు అందుకు దాన అని మనం అంటాం కానీ ఈ శబ్దాన్ని ఎక్కడ వ్యాసుడు రాయలేదు అయితే సాధారణంగా ఒకటి అంటారు అక్కడ ఇంద్రుడు మారువేషంలో అంటే మరొక కపట బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి కవచకుండలాలు దానం అడిగాడు తన కవచకుండలాలే తీసి ఇచ్చేసాడు కనుక దాన కర్ణుడు అంటారని ఈ ఘట్టాన్ని చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు కానీ ఘట్టాన్ని కొంచెం మనం పరిశీలిస్తే మరో రోజు ఇంద్రుడు అనగా ఆ రాత్రి సూర్యభగవానుడు కన్నుడి కళ్ళు కనబడి రేపు ఇంద్రుడు వస్తాడు నిన్ను కవచకుండా వాళ్ళు అడుగుతాడు అది మాత్రం ఇవ్వకు అని చెప్తాను అయితే ఈయన నేను అడిగినా దానం ఇస్తాను అన్నాను కనుక తప్పకుండా ఇచ్చి తీరుతాను అని పంతం పడతాడు అందుకుగాను ఈయన ఇంద్రుడు వచ్చినప్పుడు విప్రవేశంలో వచ్చినప్పుడు ఇంద్రుడిని పోల్చుకుంటాడు ఆయన కాబట్టి కపటం లేదు ఇంద్రుడు మోసగించాడు అన్నానికి కూడా లేదు తెలిసే ఇచ్చాడు ఈయన ఇచ్చినందుకు నువ్వు ఇంత గొప్ప దానం చేసి సంతోషించాడంటాడు ఇంద్రుడు నీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నా శక్తి అనబడే ఆయుధాన్ని ఇవ్వు అంటాడు అప్పుడు శక్తినిస్తాడు అంటే అర్థం ఏంటి దానమిచ్చే మరుగుడు తీసుకున్నప్పుడు అది గొప్ప దానం ఎలా అవుతుంది ఇది కూడా ఆలోచించవలసింది కదా దానంలో మళ్ళీ తిరిగి ప్రతిగ్రహణం ఉండదు అంటే శక్తి అనే ఆయుధాన్ని దృష్టిలో పెట్టుకుని దానం ఆయన తన కవచకుండా ఇవ్వడం వరకు గొప్ప విషయం తిరిగి శక్తి నేను పుచ్చుకోవడం వల్ల అది గొప్ప దానం కిందకి రాదు ఇది ఇంత ఆలోచించకుండా ఆయన దానకర్ణుడు అని చాలామంది అంటూ ఉంటారు ఇది కూడా సముచితం సమర్థనీయం కాదు మరి కర్ణుడు గొప్పవాడన్న వాదన ప్రచారంలోకి ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన అసలు నిజాలేంటి కర్ణుడు గొప్పవాడు కాడు అనడానికి లేదు కర్ణుడు కూడా గొప్ప పాత్రే కర్ణుడు లేని భారతమా అని ఒక మాట కూడా మనకు ప్రసిద్ధి చెంది ఉన్నది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కర్ణుడు సూర్యాంశ సంభూతుడు అది చిన్నతనంలోనే కన్యగా ఉన్నప్పుడే సూర్యుని వరం వల్ల కలిగాడు ఆయన ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దైహికమైన సంబంధం చెప్పడానికి లేదు సూర్యుడు దివ్య పురుషుడైన ఆయన యొక్క అంశ అక్కడ ఉన్నది ఇది కూడా ఒక ప్రణాళికతో జరిగింది ఇంద్రాంశ అలాగే నారాయణ స్వరూపమైన నరుడు యొక్క తేజస్సు అర్జునుడు అక్కడ ఇంద్రత్వం ఉంది ఇక్కడ సూర్యత్వం ఉంది ఆ ఇంద్ర సూర్యుల్ని ఆ ఇంద్రాంశ అయినటువంటి అర్జునుడు పాండవుల వైపు ఉన్నాడు అదేవిధంగా సూర్యాంశ అయిన కర్ణుడు అటు కౌరవులు అని మనం అంటున్న ధార్తరాష్ట్రుల వైపు ఉన్నాడు ఇక్కడ అంటే అటు సూర్యాంశని ఇటు ఇంద్రాంశని పెట్టి కథను నడిపాడు ఆ సూర్యాంశగా ఉన్నటువంటి కర్ణుడి యొక్క ప్రేరణ వల్లే దుర్యోధన దుష్టులందరూ ఏకత్ర అయ్యి యుద్ధానికి సన్నద్ధమయ్యారు అలాగా దుష్టులైన అసురాంశతో ఉన్నటువంటి రాజులందరినీ యుద్ధభూమికి తెప్పించి భూభారం తొలగించడానికి గాను భగవత్ ప్రణాళికలో భాగంగానే అటు కర్ణుడు వచ్చాడు ఇక్కడ అర్జునుడు వచ్చాడు గనక కర్ణుడిని కూడా గొప్పగానే చెప్పాలి భారత రాష్ట్రంలో కర్ణుడి వీరత్వం చాలా గొప్పదే సందేహం లేదు కానీ ద్రోణుడు భీష్ముడు మరో వాళ్ళు కూడా అటువంటి వారే వాళ్ళు ప్రతాపవంతులు వాళ్ళతో పోలిస్తే కర్ణుడు క్రిందికి ఉంటాడు అందుకే అతిరథుల్లో ఒకటిగా పెట్టలేదు భీష్ముడి తండ్రి దానితో అలుగుతాడు కూడా కర్ణుడు ఎందుకు అని భీష్ముడు కారణాలు చూపిస్తాడు ఆ కారణాల్లో ఇతడి యొక్క గత చరిత్రలో ఏవైనా యుద్ధాలు సాధించాడా అంటే పారిపోవడాలు ఎక్కువ కనబడుతున్నాయి కానీ ప్రతాపాలు చూపించేది కనబడట్లేదు అస్త్రశస్త్రాల్లో కూడా చాలామంది కంటే ఇతడి దగ్గర ఉన్నటువంటి అస్త్రశక్తి మొదలైనవి తక్కువగానే ఉన్నాయని భావంతో అతిరథ స్థానం ఇవ్వలేదు అందుకే భీష్ముడు ఉన్నంత కాలం నేను ప్రధానంగా యుద్ధం చేయనని భీష్మి కూర్చున్నాడు కర్ణుడు ఆడు తర్వాత భీష్ముడి నిర్యాణ అనంతరం అంపశయ్య మీద భీష్ముడుగా కర్ణుడు వస్తాడు వచ్చినప్పుడు భీష్ముడు చాలా చక్కగా మాట్లాడతాడు నాయన నువ్వు ఉన్న పక్షం సరైంది కాదు ఏం చేస్తూ ఉంటాడు ఆ మాటకు వస్తే భీష్ముడు ద్రోణుడు కూడా ఆ పక్షాన్ని ఉన్నారు కదా అనేక సమయాల్లో నువ్వు అధర్మవి మాట్లాడు అధర్మానికి వత్తాసి పలుకు అదే నీలో ఉన్న దోషమని కర్ణుడితో భీష్ముడు స్వయంగా చెప్తాడు మందలిస్తాడు కూడా అనేక సమయాల్లో దుర్యోధనుడు తనంత తాను దుర్మార్గం చేయడానికి జంకుతున్న సమయంలో ప్రేరేపించి ముందుకు తోసి ఆ దుర్మార్గానికి ముందు వెనకలు ఉన్నటువంటిది కర్ణుడే ఇది వరువురాదు ఇలా మనం పరిశీలించినప్పుడు కర్ణుడు గొప్పతనాన్ని ఎలా శ్లాఘించగలం అయితే సాధారణంగా ఒకటి ఉన్నది ఆయన పుట్టుక దగ్గర ఒక సానుభూతి కనబడుతుంది ఎందుకంటే కలిగిన వెంటనే చిన్నతనంలో ఉన్నటువంటి కుంతిదే విడిచిపెట్టింది ఆయన వేరే చోట పెరిగాడు ఆ ఒక్క సానుభూతిని పట్టుకుని చాలామంది దీన్ని కుల వివాదం అది మార్చారు కానీ భారత ఇది కుల వివాదం అది పెద్ద కనబడదు ఎందుకంటే సూత వంశంలో వెళ్ళినా సూతుడేమి తక్కువ కులం వాడుగా ఆ రోజుల్లో పరిగణింపబడలేదు అందుకే ఇది పెద్ద ఆ వివాదం తీయడానికి లేదు కర్ణుడికి కూడా ఇతర రాజన్యులతో సమానమైన గౌరవం అంగరాజ్య ప్రాప్తి తర్వాత కలిగింది కూడా శౌర్యపరక్రమాలు ఎక్కడున్నా గౌరవించేవారు దాన్ని పెద్ద విషయంగా వ్యాసుడు కూడా చిత్రీకరించలేదు భారతంలో కానీ దాన్ని తీసుకుని అధునాతనమైన కుల వివక్ష దృష్టితో చూడడం వల్ల సానుభూతి ఎప్పుడూ ఉత్తమ నాయకత్వ లక్షణం కింద చెప్పడానికి లేదు అంటే జాలి పడాల్సిన అంశాన్ని ధీరోదత్త నాయకత్వ లక్షణం కింద ఎలా చూపిస్తారు అయితే ఆయన ఎంతైనా గుర్తుపెట్టుకోవాల్సింది సూర్యాంశ సంభూతుడు కనుక ఆ గౌరవం ఆయనకుంటుంది అందులో సందేహం లేదు అయితే విశేషించి కర్ణుడు గొప్ప అనడానికి లేనిపోని కల్పనలు సానుభూతులు ఎక్కువ కారణమయ్యాయి అయితే ప్రధానమైన కారణం ఆయన అయ్యాడు యుద్ధానికి అది మునిపే చెప్పుకుని అనేక విధాలుగా ప్రేరేపించడాలు మొదలైన చోట్ల ప్రధాన కారణం కనబడుతోంది తప్ప ఆయన గొప్పవాడు అని చెప్పడానికి లేదు ఏదో మహాప్రయోజనం కోసం వచ్చినటువంటి భగవద్ అంశ ఆ కారణం అతన్ని గౌరవించవలసిందే కొన్ని కొన్ని చక్కని వ్యక్తిత్వాలు శీల విషయంలో వాటిల్లో గొప్పతనం ఉంది అతడి దగ్గర అది వాటిని మనం అభినందించవలసిందే అంతేగాని మిగిలినటువంటి ఉదాత్త పాత్రల కంటే గొప్పగా చెప్పడానికి లేదు అయితే ఒక చక్కని విషయం మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో కనబడుతుంది ఒకప్పుడు చిత్తరథుని గంధర్వ దగ్గర ఓడిపోయి ధర్మరాజు దైవాల ప్రాణాలు దక్కించుకున్నటువంటి దుర్యోధనుడు సిగ్గుతో అసలే అభిమానధనుడు కదా పౌరుషంతో తన శరీరం చాలించేద్దామని ప్రయోపవేశానికి సిద్ధమవుతాడు అప్పుడు పాతాళ్లోకం నుంచి సూక్ష్మైన శక్తులు అతని సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోకూడదు నాయన మా ఆశలన్నీ మీద ఉన్నాయి భూమి ఎందు మేము దుష్టత్వాన్ని వ్యాప్తి చేయడానికి అసుర శక్తిని ఎంతో పంపిస్తున్నాం నువ్వు పుట్టుకతోనే సహజంగా అసుర శక్తులతో ఉన్నటువంటి వాడివి అయితే కొందరు ఎందు మేము అసూర శక్తులను ఆవేశింపజేస్తాం వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పటికీ అందుకే వాళ్ళు నీ పక్షాన్ని ఉన్నారు వాళ్ళెవరు అంటే కర్ణుడు అదేవిధంగా భీష్ముడు ద్రోణుడు వీళ్ళపై అసర శక్తులు ఆవేశింపబడ్డాయి ప్రవేశించలేదు నీలాంటి వాళ్ళ ఎందు నువ్వు దుశ్శాసనుడు వీళ్ళందరూ ప్రవేశించాయి వాళ్ళ ఎందు ఆవేశించాయి కనుక వాటి ప్రభావం చేత వాళ్ళు అలా పనిచేస్తుంటారు నీకు మద్దతుగా ఉంటారు అని చెప్పారు ఇక్కడ ఈ కథ అత్యంత రహస్యమైనది కనుక కర్ణుడు కూడా అతడు బుద్ధికి ధర్మం తెలియక కాదు అని వ్యాసుడు కూడా ఎన్నో ధర్మములు తెలిసినవాడు అన్నాడు కర్ణుడు గురించి చెప్తూ అంతేగాని ఎన్నో ధర్మములు చేసినవాడు అనలేదు ధర్మములు తెలియడం వేరు ధర్మములు చేయడం వేరు అందుకే కర్ణుడు యొక్క బుద్ధిని శక్తులు ఆవహించాయి ఆ కారణం చేతని అలా ప్రవర్తించాడు కానీ కర్ణుడు గొప్పవాడు అనేటువంటిది కేవలం సానుభూతి రూపంలో నాటకకర్తలు చలనచిత్రకర్తలు వీళ్ళు ఎక్కువగా చేసి చూపించారు దానివల్ల మనం కన్నుడు గొప్పవాడు అంటున్నాం మహాభారతం రచించిన వ్యాసుడు ఎంత గొప్పగా చెప్తారంటే ఏ పక్షాన అని వాలిపోలేదు ప్రతి వాడి వ్యక్తిత్వంలో ఉన్న రెండు అంశాలు చూపించాడు మంచి చెడులు అన్నీ చూపించాడు ఆయన ఇక్కడ ప్రతి వాళ్ళ బలహీనతలు చూపించాడు బలములు చూపించాడు ఆ చూపిస్తున్న క్రమంలో ప్రతిదాన్ని ఒక నిష్పాక్షికంగా సాక్షిభావంతోనే వర్ణించాడు భారతం అంతా కూడా అది గమనించుకోవాలి కానీ ఇందులో మళ్ళీ ఆయన ఉన్న సత్యాన్ని ఎంత జగ్గా బయటపెట్టాడంటే ధర్మమంతా ఉన్నటువంటిది పాండవుల పక్షంలో లేకపోతే చెప్పిన మాట ప్రకారంగాను పందానికి వగ్గి వనవాసం చేసి అజ్ఞాతవాసం చేసి వచ్చారు పాండవులు వాళ్ళకి ఇవ్వలసిన భాగం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ప్రతాపంతో దుర్యోధనుడు పాండవుల యొక్క రాజ్యాన్ని తీసుకోలేదు వంచనతోనే జూదం పేరుతో పై ఇదే సమయంలో తెలుసుకోవాలి ధర్మరాజుకి జూతం వ్యసనమని జూదం మీద ఆసక్తితో వచ్చేడను కూడా చాలా చలన చిత్రాలు పుస్తకాలు కూడా చెప్పేసాయి కానీ నిజంగా భారతం చదివితే ధర్మరాజు జూత వ్యసన పరుడు కాడు జీతం మీద ప్రీతి కూడా లేదు ధృతరాష్ట్రుడు పిలిచాడు సుహృద్యూతం ఆడడానికి సుహృద్జ్యూతం పదం కూడా తెలుసుకోవాలి అందులో మిత్రులు మిత్రభావంతో ఆడేది అని చెప్పి విదురుడి చేత సందేశం పంపించి తెప్పిస్తారు దుర్యోధనుడు ద్వారా కానీ ధృతరాష్ట్రుడు చెప్పేడం చెప్పడం దుర్యోధనుడు చేసిన కల్పన కానీ ధృతరాష్ట్రుడి ఈ మాట చెప్పడం మౌనంగా ఉన్నాడు కానీ ఆయన అంగీకారం కింద అలా చెప్తే వచ్చారు దానికి ప్రేరణ కూడా కర్ణుడే శకుని కర్ణులు ఇద్దరూ కూడా ప్రేరకు అయితే మొదట ఆ జూతంలో అయిపోయిన తర్వాత తిరిగి రాజ్యం కోల్పోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి పిలిచి వాళ్ళు జూతం ఆడుతారు అక్కడ దెబ్బతింటారు మొత్తం వనవాసము అజ్ఞాతవాసం అనేటువంటి షరతులు అక్కడొస్తాయి ఆ తిరిగి వెనక్కి పిలవడంలో కూడా ప్రేరణ కల్పించినది కర్ణుడే అందుకే ద్రౌపదిని అవమానించడంలో కానీ తిరిగి వెనక్కి పిలిచ పిలవడంలో కానీ కర్ణుడే కారణమయ్యాడు ఇలా మనం పరిశీలిస్తే కర్ణుని ఉత్తమ నాయకుడిగా చెప్పడానికి ఏమీ కనబడు కొన్ని కొన్ని మంచి లక్షణాలు అందరిలోనూ ఉన్నాయి అయితే కొంతమంది కేవలం జాతి రూపంలో చూపించి అదేదో పెద్ద అన్యాయం జరిగిందని చెప్తారు ఆ రూపంలో కర్ణుడిని ఎక్కడ అవమానించడం అలాంటివి జరగలేదు ప్రతాపం ఎక్కడున్నా గౌరవించారు ఆ మాటకు వస్తే విదురుడిని ఎంత ఉదాత్త స్థానంలో గౌరవించారు జాతి ఏదైనప్పటికీ కూడా కానీ ఏ జాతి అయినా గౌరవించడం అనేది భారత కాలంలో ఉన్నది వారి వారి పరాక్రమము ధర్మము జ్ఞానము సత్ప్రవర్తన బట్టి వ్యక్తిని గౌరవించారు కానీ జాతి బట్టి కాదు ఇది తెలియక అధునాతన ధరణలో చెలవలు పలవలు కలిపి బహుశా అప్పుడు మరణించినటువంటి ధార్తరాష్ట్ర పక్షాన ఉండి ప్రాణాలు కోల్పోయినటువంటి అవసరాంశలు గలవాళ్ళు మళ్ళీ ఇప్పుడు జన్మించి ఇలాంటి వాళ్ళని నాయకులుగా చూపించే పని పెట్టుకున్నారు అనిపిస్తుంది అశ్వత్థామ కృష్ణుడు ఎందుకు శపించాడు అంటే కలికి పుట్టే వరకు అశ్వత్థామ జీవించే ఉన్నాడా అశ్వత్థామ పాత్ర తల విశేషమైనది అది ద్రోణుడి యొక్క తపస్సు వల్ల కలిగినటువంటి వాడు అయితే ఆయనకి ధర్మం తెలుసు ద్రోణుడికి కూడా మాటకు వస్తే పాండవులపై పక్షపాత దృష్టి అంటే వాత్సల్య దృష్టి ఉంది అలాగే అశ్వత్థామ కూడా ఉంది కానీ ఆయన దుర్యోధనుడికి మిత్రుడిగా ప్రవర్తించాడు అధర్మం వైపే బాగా నిలబడ్డాడు ఈ విషయంలో ఆయన ఉచితానుచితాలు మరచి ప్ర ప్రవర్తించాడు అశ్వత్థామ ధర్మాతిక్రమణం చాలా విషయాల్లో చేశాడు ఒకటి భయంకరంగా యుద్ధం చేసి రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి ఉప పాండవుల్ని దుష్టజ్యముని భయంకరంగా చంపుతాడు దీని వెనకాల దైవిక కారణాలు వేరు ఉండవచ్చుగాక కానీ ఆ చంపిన తీరు భయంకరం అది వీరోచితం కాదు నిద్రపోతున్న వాళ్ళ దగ్గర చంపడం సరైన పని కాదు ఆడు తర్వాత ఆయన బ్రహ్మశిరోనామక అస్త్రం వేసి పాండవుల్ని సంహరించడానికి ప్రయత్నిస్తాడు అనేది బ్రహ్మాస్త్రంలో ఒక భేదం అది అంటే పాండవుని చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కానీ అర్జును యొక్క పరాక్రమంలో ఆయన తిరిగి బ్రహ్మాస్త్రాన్ని వేసి దాన్ని ఉపసంహరింపజేస్తాడు అంటే ఉపసంహారం తెలిస్తేనే అస్త్రాన్ని ప్రయోగించాలి అనేది అస్త్ర విద్యలో నియమం అశ్వత్థాముకు ఉపసంహారం తెలియదు ప్రయోగించి నాశనం చేయడం సిద్ధపడిపోయాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ నిలబడి ఇది కానీ ప్రయోగించితే ఉపసంహారం చేయకపోతే లోకానికి ప్రమాదం ఏర్పడుతుంది దీనివల్ల కనుక ఇది ఉపసంహరించాలంటే బ్రహ్మాస్త్ర విద్య తెలిసిన వాడు తిరిగి ప్రయోగించి రెండూ కలిపి ఉపసంహరించాలి అది చేయగలిగేవాడు అర్జునుడు ఒక్కడే గనక అర్జునుడున్నప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఉపసంహరింపజేయమని చెప్తాడు అంటే ఉచితానుచితాలు లేకుండా అస్త్రాన్ని ప్రయోగించాడు ఒక మహాదోషం అది ఇక్కడ ఇన్ని దోషాలు చూసి ఇది కోడని ప్రవర్తన చేసేవి గనక దీనికి ఫలితంగా నువ్వు మీ నాన్న యొక్క వరం వల్ల చిరంజీవిగా ఉంటావు చాలా కాలం కానీ మూడు వేల ఏళ్ల వరకు శరీరమంతా దుర్గంధ భూయిష్టమై రోగగ్రస్తమై ఉంటుంది నువ్వు చేసిన పాపం యొక్క ప్రభావం అలాంటిది ఆయన అంటాడు కృష్ణుడు ఇది శాపం అనడానికి లేదు చేసిన తప్పుకి ఫలితమే ఉంటే చెప్పాడు వెంటనే వ్యాసదేవుడు కూడా అక్కడ ఉంటాడు నిజమే కృష్ణుడు చెప్పింది నువ్వు అలా అనుభవించక తప్పదు ఈ దోషాన్ని అని చెప్తాడు ఇది అశ్వత్థామి మూడు వేల ఏళ్ల వరకు ఆ విధమైనటువంటి షాపు ఉంది అయితే కలియుగం ప్రవేశించప్పుడు ఐదు వేల ఎనభై సంవత్సరాలు దాటిపోయింది కనుక అతడు ఆ షాపు నుంచి బయటపడ్డాడు బయటపడికి యోగిలా ఆయన సంచరిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ధర్మద్వేషిగా మాత్రం లేడు ఆయన కృష్ణ భక్తుడే కానీ ఆయన ప్రవర్తన ఎంత భయంకరంగా ఉండేది అంటే కృష్ణుడే భారతంలో చెప్తాడు ఒకప్పుడు ద్వారకకు వెళ్ళి నీ దగ్గర ఏవైనా ఆయుధాలు నీవు ఉంటే నేను తీసుకుంటాను దాని బదులుగా నేను బ్రహ్మాస్త్రం ఇకిస్తానన్నట్టు ఏదో స్నేహంలో మాట్లాడుతూ ఏది కావాలో తీసుకున్నాడు సుదర్శన చక్రం మీద పడింది అది తీసుకున్నాను ప్రయత్నించాడు కానీ చేతులు బయటకు రాలేదు అది నేను తప్ప ఎవరు మొయ్యలేరినైనా అసలు నువ్వు ఎందుకు కోరుకున్నామంటే నువ్వు ఉండగా ఎవరిని జయించలేమయ్యా అందుకే నిన్ను జయించాలంటే సుదర్శనంతో నేను జయించేస్తే భూమి నంతా జయించవచ్చు అనుకున్నానండి అంత దుర్బుద్ధి కలవాడు అశ్వత్థామ అందు శాపగ్రస్తురయ్యాడు అయితే బహుకాలం జీవిస్తాడు అందులో సందేహం లేదు కనుక ఇప్పటికీ భూమి ఎందు ఉన్నాడని పెద్దవాళ్ళు చెప్తారు అలా ఉన్న అశ్వత్థామకు కూడా నమస్కారం చేసుకోలే ఆయన తపశక్తి సంపన్నుడు ఎందుకంటే ఒక్కొక్కరు మహానుభావుడు తపశక్తి సంపన్నుడు కర్ణుడు కూడా నిత్యానుష్ఠాన పనుడని చెప్పం ఆ మాటకు వస్తే అర్జునుడు సామాన్యుడా ఆయన ప్రతిస్మృతి అనే విద్యని వ్యాస భగవానుడు ధర్మరాజుకు ఉపదేశిస్తే ధర్మరాజు ద్వారా దాన్ని స్వీకరించి అకుంఠితమైన తపస్సును ఆచరించి సాక్షాత్ పరమేశ్వరుడిని ప్రత్యక్షించుకున్న మహానుభావుడు ఈశ్వర స్పర్శ పొందిన దేహంతో జీవించి ఉండగానే స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడికి సహాయంగా ఉంటూ నివాత కవచాది రాక్షులను సంహరించినటువంటి పరాక్రమవంతుడు సవ్యసాచి ఆయన పేరు తలంచుకుంటే ఉత్పాతాలు పోయేవిట అర్జున పల్గొన పార్థ కిరీటి ఇత్యాదులు అటువంటి దివ్యమైన పురుషుడు తపస్వి అలాగే అశ్వత్థామ కూడా ఒక తపస్వే కానీ అతడి శాపం ఎందుకు వచ్చిందో తెలిసింది కదా అలాంటిది ఈ అశ్వత్థామ దగ్గరికి వచ్చి కలియుగంలో నువ్వే నన్ను రక్షించాను కృష్ణుడు అన్నాడని కలికి సినిమాలో చూపించారని చూసిన వాడు కొత్తమంది తెలియజేశారు నేను ఆ చిత్రం చూడలేదు కానీ చదవకుండా పరిశీలించకుండా ఇలాంటి తప్పుడు సంఘటనలు ఎలా తీస్తారు ఊహించి తీసుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి పురాణాల జోలికి రావడం ఎందుకు ఆ వచ్చినప్పుడు కొంచెం కనుక్కోవాలి పెద్దవాళ్ళని తెలుసుకుని చేయాలి కదా ఇది అశ్వత్థామ వృత్తాంతం అండి సినిమాలు మన పురాణాలను చరిత్రను ఎలా వక్రీకరిస్తున్నాయి సినిమా నిర్మాతలకు దర్శకులకు మీరు ఎలాంటి సూచన ఇవ్వబోతున్నారు ఎలాంటి సలహా ఇస్తారు ముందు వీళ్ళు ఆస్తికుల నాస్తికులు తెలుసుకోవాలి నాస్తికులైతే పురాణాలు జోలికి రాకూడదు ఎందుకంటే వాళ్ళ దృష్టి జరగనే లేదు జరగలేదన్నప్పుడు కర్ణుడు లేడు అర్జునుడు లేడు ఎవరు వేపు వీళ్ళు మాట్లాడతారు పైగా నాస్తికులకి ధర్మశాస్త్రం మీద గౌరవమే లేదు ధర్మశాస్త్రం మీద గౌరవం ఉంటే కదా ఇది అధర్మమా ధర్మమా నిర్ణయించగలిగేది కాబట్టి వాళ్ళకి నిజంగా గొప్ప సృజనాత్మక శక్తి ఉంటే ఊహతో ఏమైనా చిత్రాలు కల్పన చేసుకోవచ్చు వీడి జోలికి రాకూడదు ఒక ఆస్తికులు అయ్యారనుకోండి ఆస్తికులైతే భగవంతుడి నమ్మకం ఉంటే అప్పుడు జాగ్రత్తగా పురాణాన్ని గౌరవించాలి అంతేగాని వేళ్లకున్న కులాభిమానాలు ఇంకొల్పోయిన ద్వేషాలు ఈ వాసనలన్నీ పురాణాలకు అంటగట్టి ఇష్టానుసారం పాత్రలు మార్చకూడదు బాధాకరమైన అంశం ఏంటంటే ఇలాంటి భయంకరమైన మార్పులు దక్షిణాది చిత్రాల్లోనూ ఎక్కువ కనబడతాయండి మహాభారతం తీసినప్పుడు టీవీ సీరియల్లో చాలా చక్కగా తీశారు మనం అప్పుడు అందరూ దూరదర్శనలు చూసేవాళ్ళం అది చాలా విశేషంగా బాగుండేది కూడా అందరూ ఇలాంటి వైపరీత ధోరణులు అంతగా లేవు నాటకీకరణ కోసమని కొత్తగా చేసేవని సమర్థించుకోవడం కనబడుతుంది కానీ నిజానికి వ్యాసుడు రచించే భారతం యథాతథంగా తీస్తే అంతకు మించిన నాటకీకరణకి ఎక్కడ కనబడదు అంత అద్భుతంగా చేశాడు ఆయన అలా చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేసినటువంటి కొన్ని తెలుగు చిత్రాలు వచ్చాయి నర్తనశాల మొదలైనవి మాయాబజారు భారతంలో లేని కథ అది శశిరేఖా పరిణయం అనేటువంటి ఒక ప్రబంధకారుడు కల్పితం చేశాడు కల్పితాన్ని ఆ రోజులు కల్పితంగానే తీసుకున్నారు ఇది భారతంలో లేదు ఒక మంచి కల్పన అని తీసుకున్నారు అలాంటి మంచి కల్పన వల్ల పాత్రలు ఔచిత్యాలి అని దెబ్బతీయలేదు వాళ్ళు అది కల్పనగానే గౌరవించారు అలాగే రామాంజనేయ యుద్ధం ఉంది రాముడి రాముడిగాంజనుడి ఎక్కడ యుద్ధమే లేదు అది ఒక నాటకర్త భావుకంగా రాశాడు ఆ భావుకంగా దాన్ని సినిమా తీశారు వీటి వల్ల పెద్ద ప్రమాదాలు లేవు కానీ పురాణాల్లో లేనివి తీసుకొచ్చి కథలు చేయడం అనేది బాధాకరమైన అంశం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి రామాయణం తీస్తే మాత్రం వాల్మీకి రామాయణమే ప్రమాణంగా తీసుకోవాలి భారతం తీస్తే వ్యాసభారతం ప్రమాణంగా తీసుకోవాలి మళ్ళీ అనువాద భారతాలు కాదు అనువాదం చేసిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులకి వాళ్ళ భావుకతకు తోచింది వాళ్ళు తీసుకుని అనువాదం చేశారు కొన్ని చోట్ల అవసరమైన వదిలేశారు అనవసరమైన రాశారు కూడా అది అనువాదమే అని తెలుసుకోవాలి ప్రమాణానికి మాత్రం వ్యాసభారతమే చూసుకోవాలి ఇక్కడ అది క్షుణ్ణంగా చదివిన పండితుల దగ్గర మఠం వేసుకుని నేర్చుకుని చేయాలి ఇక్కడ అందుకని ఇష్టానుసారం అసత్థామైన కృష్ణుడి బతిమలాడడం ఏంటండి ఇలాంటి భయంకరమైన కల్పనలు చేయడం ఏమిటి పైగా కర్ణుడి విషయం కూడా వచ్చేటప్పటికీ ఆయనకి ఎంత స్పర్ధ లోపల ఉందంటే అర్జునుడిని తప్ప ఇంకెవరైనా వస్తే వదిలేస్తాను అర్జునుడు మాత్రం అన్నాడు కానీ ఆ పని చేయలేకపోయాడు మీరు గమనించండి ఇక్కడ అర్జునుడు ఎలా యుద్ధం చేసాడు పరిశీలిస్తే కర్ణుడిని తక్కువ తినేదన్న భయంకరంగా అస్త్రాలు వేస్తాడు వాటికి సమాధానం చెప్పాడు ఆయన అయితే రథచక్రం కింద కూరుకుపోయింది ఇప్పుడు గను విరధుణ్ణి అయ్యాను కనుక నాతో నువ్వు యుద్ధం చెయ్యకూడదు అని అర్జుడితో చెప్తాడు ఈ ధర్మం కాదని అప్పుడు కృష్ణుడు ఆపి నువ్వు ధర్మ మాట్లాడుతున్నావా ఇదివరకు నువ్వు ఈ పనులు చేసో అప్పుడేమైంది నీ ధర్మం అని ప్రతిదీ అతడు చేసినటువంటి నీచ ప్రవర్తన అంతా కృష్ణుడు ఇక్కడ చెప్తాడు కొత ధర్మ ధర్మస్తాగత అని ప్రశ్నిస్తాడు ప్రతి శ్లోకంలో అప్పుడు నీ ధర్మం ఏమైంది అని ప్రశ్నిస్తాడు అవి జాగ్రత్తగా చదివితే కర్ణుడు చేసిన పాపాల చిట్ట అంతా కృష్ణుడు చెప్పి కొట్టించాడు ఇది కూడా తెలుసుకోవాల్సింది అయితే అమాయకంగా ఆయుధం పట్టనటువంటి కర్ణుడిని అర్జునుడు చంపలేదు కర్ణుడు అప్పుడు యుద్ధం చేశాడు భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాడు వాటన్నిటికీ సమాధానం చెప్తూ చెప్తూ కొట్టాడు తప్ప అర్జునుడు నిరాయుధుడైన వాడిని కొట్టలేదు పైగా రథచక్రం భూమిలో కూరుకుపోతుందని కర్ణుడికి తెలుసు అది శాపం అతను ఉందని తెలుసు అస్త్రాలు పనిచేయమని తెలుసు తన శాపగ్రస్తుడేనని అలాంటి శాపగ్రస్తమైన అస్త్రాలతో కృష్ణార్జును ఎదుర్కొనడం కష్టమని తెలిసి కూడా ఆయన యుద్ధానికి పురికొల్పాడు అంటే అతడు మిత్ర ద్రోహం చేశాడు మిత్రుడు సహకరించాడు అందుకే కర్ణుడికి అసలు విషయం చెప్పి తిరిగి పాండవుల్లోకి తెద్దామని ప్రయత్నించాడు కృష్ణ పరమాత్మ అక్కడ కృష్ణుడే చేయలేదు యుద్ధానికి ముందు చెప్పాలి పైగా శాంతి యత్నం చేస్తున్నాడు కర్ణుడే కానీ పాండవుల వైపు వచ్చేస్తే ఇంక యుద్ధమే జరగదు దానితో శాంతి చే చేకూరుతున్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం కూడా చేయాలని కృష్ణుడు చేశాడే తప్ప కర్ణుడి ఇక్కడ వచ్చేస్తాడని ఆయన అనుకోలేదు అప్పుడు కర్ణుడు చెప్పిన మాటలు చూడాలి ధర్మరాజుపై అనుకున్న గౌరవం నేను తిరిగి అక్కడికి వచ్చేస్తే ధర్మరాజుకి రాజ్యం వచ్చినా నాకు అప్పగించేస్తాడు యుధిష్ఠిరులు అంటే మహాత్ముడు రాజ్యపాలన చేయాలి అంటాడు యుధిష్ఠిరుడిపై ఎంత గౌరవమో కర్ణుడికి మనస్సులో ఉన్నది అదేవిధంగా ఇప్పుడు అక్కడికి రావడం వల్ల దుర్యోధనుడు మంచితనం ఏమీ బయటపడతాడు మంచితనం లేదు అతనికి ఇలాంటి మాటలన్నీ ఆడతాడు పైగా గొప్ప మాట చెప్తారు కర్ణుడు కృష్ణ ఈ యుద్ధం అనివార్యం తప్పకుండా జరుగుతుంది ఎవరు ఆపలేరన్న విషయం నీకు తెలుసు అయితే ఇక్కడున్న రాజన్యులందరూ కూడా రోగాలతో చావకుండా యుద్ధంలో మన నుంచి వీరస్వర్గాన్ని పొందేటట్టు అనుగ్రహించాలయ్యా అని ప్రార్థన చేస్తాను ఇక్కడ ఆ ఘట్టం జాగ్రత్తగా మూలంలో చదివితే చాలా బాగుంటుంది మనకున్న వాదాలన్నీ లేనిపోనివన్నీ అక్కడ చెరువుల పొలవులు కలిపేసి మామూలు ఇప్పటి స్థాయిలో బలహీనులేని వ్యక్తులు మాట్లాడినట్లుగా మార్చేయడం వల్ల వ్యక్తుల పాత్రలు ఔచిత్యాలు దెబ్బతిన్నాయి అందుకే మూలం చదివి తీయాలి వీళ్ళ వల్ల పురాణాలని ఉద్ధరింపబడితే అనుకోవచ్చు శక్తివంతమైన సినిమా మాధ్యమం వల్ల పురాణాది విద్యలు ప్రపంచంలోకి వెళతాయి అందుకే ఎలా వాళ్ళ వాళ్ళు తీస్తే చాలు అనుకోవద్దు వాళ్ళు దీని జోలికి రాపోతేనే బాగుంటుందండి ఇక్కడ వచ్చారు అంటే మాత్రం క్షుణ్ణంగా తెలుసుకోవాలి తమదైనటువంటి బలహీనతల్ని పాత్రల మీద రుద్దకూడదు అంటే కృష్ణుడు రాముడు ఉదాత్తమైన పాత్రలు అది మరవద్దు వాళ్ళ ధర్మాలు అర్థం చేసుకోవాలంటే క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పండితులందరూ చెప్పారు వాళ్ళు చెప్పిన తీసుకోవాలి అయితే వాళ్ళ పండితుల మీద గౌరవం లేదు భగవంతుడి మీద నమ్మకం లేదు వ్యాసుడి మీద కూడా మర్యాద మన్నన లేదు ఆ కారణం చేతి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒక మర్యాద ఇవ్వాలి ఇతర భాషల్లో ఇతర మతాల్లో మాత్రం వాళ్ళ గ్రంథాల మీద తీస్తున్నప్పుడు ఔచిత్యం ఔన్నత్యం దెబ్బ తినకుండా చేస్తారు ఒక్క మన భారతదేశంలో మాత్రమే మన వాళ్లే మన ఇతిహాసాన్ని తప్పుతో పట్టిస్తున్నారు కనుకనే వాళ్ళకి మన మనవి ఏమిటంటే మీ గౌరవం ఉంటే శ్రద్ధగా నేర్చుకుని తీయండి లేకపోతే మానేయండి మీరు ఎలాగో మహాత్ములు సృజనాత్మక శక్తి కలవారు కనుక కొత్త కొత్త చిత్రాలు తీసుకోండి అసలు కల్కి భగవానుడు ఆయన గురించి ఇది పైపైన వినికిడి వినేసి చిత్రాలు తీసేస్తే ఎలా సరిపోతుంది వాటి వెనకాల పరిశోధన చేయాలి పరిశీలన చేయాలి ఏదేమైనప్పటికీ ఒక సృజనాత్మక శక్తితో ఒక మంచి చిత్రం తీసినందుకు అభినందించాలి తప్ప ఉదాత్తమైన పాత్రల్ని అవమానించి అనుతిత్యం చూపించినందుకు ఉన్నతత్వాన్ని దెబ్బతీసినందుకు మాత్రము అది గౌరవించలేము మన్నించలేము ఆదరించలేము అనుక్షణం ధర్మం వైపు నిలబడ్డవాడు ధర్మం కోసం పోరాడని వాడు అర్జునుడు అధర్మం వైపు నిలబడి అధర్మాన్నే గెలిపించడానికి ప్రయత్నించినవాడు కర్ణుడు అన్నది సామవేదం షణ్ముఖ శర్మ గారి అభిప్రాయం సోషల్ మీడియాలో కర్ణుడే గొప్పవాడని కర్ణుడికి అన్యాయం జరిగిందన్న వాళ్ళు సామవేదం గారు చెప్పే మాటలు వింటే ఏది నిజం అనేది తేలిపోతుంది మీ అమూల్యమైన సమయం కేటాయించి కర్ణార్జునుల్లో ఎవరు గొప్ప అన్న ధర్మ సందేహాన్ని తీర్చిన సాంవేదం ఆ షణ్ముఖ గారికి ధన్యవాదాలు